1965 మార్చి 26న బెంగళూరులో జన్మించారు ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్కి తమ్ముడు ప్రసాద్ రాయ్ ఉన్నాడు, ఆయన కూడా యాక్టరే. ప్రకాష్ రాజ్ అమ్మగారు ఒక క్రిస్టియన్. హూబ్లీలో ఉన్న ఒక అనాథ శరణాలయంలో పెరిగిన ఆమె నర్సింగ్ పూర్తి చేసి బెంగళూరు వచ్చి ఒక హాస్పిటల్లో నర్సుగా చేరారు. ప్రకాష్ రాజ్ నాన్నగారిది మంగళూరు. వ్యవసాయం చేయడం ఇష్టం లేక బెంగళూరు పారిపోయి వచ్చాడు. ఒకసారి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా ప్రకాష్ రాయ్, ప్రసాద్ రాయ్ జన్మించారు. ప్రకాష్ రాజ్ బెంగళూరులో ఉన్న ఎస్టీ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత అదే కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే చదువుని ఆపేశాడు. నటన మీద ఇష్టంతో డిగ్రీ ఆపేశాక జనపదం థియేటర్ రిపర్టరీలో చేరి నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ నటన నేర్చుకుంటూనే డైలాగ్ డెలివరీ, హావభావాలు ఎలా పలకాలో, నవరసాల మీద పట్టు సాధించాడు. నటన మీద గ్రిప్పు వచ్చాక ఆ నాటక సంస్థ వారు నెలకి 300 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. ఆ సమయంలో సినిమా డైరెక్టర్స్, నిర్మాతలు ప్రకాష్ రాజు పనిచేస్తున్న నాటక సంస్థకు వచ్చి ఆడిషన్ చేసి వారికి నచ్చిన వారిని తీసుకెళ్లి సినిమా ఛాన్సులు ఇచ్చేవారు. ఆ నాటకాల సంస్థలో పనిచేసే డైరెక్టర్ ప్రకాష్ రాజు గురించి బాగా చెప్పి అతన్ని కూడా ఆడిషన్ చేయండి చెప్పారు. కానీ ప్రకాష్ రాజుకు సినిమాల్లో నటించే ఆలోచన గాని ఇష్టం గాని లేకపోవడంతో నేను సినిమాల్లో చేయనని వాళ్ల ముందే చెప్పేశాడు. నిజానికి కర్ణాటకలో సినిమాల కంటే నాటకాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. సినిమాల ప్రభావం 25% ఉంటే నాటకాల ప్రభావం 75% ఉంటుంది. పైగా సినిమా వాళ్ల మీద చెడు అభిప్రాయం కూడా ఉండేది. అందుకే కర్ణాటకలో ఇప్పటికీ 40% ప్రజలకి నాటకాలే ప్రధాన ఎంటర్టైన్మెంట్. ఆ సమయంలో ప్రకాష్ రాజు కూడా ఆ ఉద్దేశంతోనే సినిమా అవకాశాలు వద్దనేశాడు. పైగా ప్రకాష్ రాజు నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించేవాడు. సినిమాల వైపు వెళ్లిపోతే నాటకాలు మిస్ అయిపోతానేమో అనే అభిప్రాయం కూడా ఉండేది. పైగా గిర్నీష్ కర్నాడ్, కెవి కారత్ వంటి ఎంతో మంది మహారచయితలు రాసిన నాటకాల్లో మంచి మంచి పాత్రలు పోషించి మంచి పేరు కూడా సంపాదించాడు. అందుకే అతనికి సినిమాల కంటే నాటకాల మీద ఇష్టం ఎక్కువ ఉండేది. అయితే ఒకసారి అతను గౌరవించే డైరెక్టర్ కేఎస్ఎల్ స్వామిగారి సినిమాలో డాక్టర్ పాత్ర ఉందని కబురు వస్తే ఆయన మీద గౌరవంతో డాక్టర్ పాత్ర పోషించాడు. ఆ సినిమా పేరు మిథిలేయ సీతయారు. 1988లో వచ్చింది ఈ సినిమా. ఇందులో విష్ణువర్ధన్ హీరో. అయితే ప్రకాష్ రాజ్ డైలాగ్ డెలివరీ చూసి చాలా మంది సినిమా డైరెక్టర్స్ సినిమా అవకాశాలు వద్దనుకోకు, నీ క్యారెక్టర్ అయిపోయాక మళ్ళీ నాటకాలు వేసుకోవచ్చు, సినిమా అవకాశాలు పోతే మళ్ళీ రావు అని సలహా కూడా చెప్పేవారు. కానీ అలా చెప్పేవారిని సున్నితంగా తిరస్కరించేవాడు ప్రకాష్ రాజ్. కానీ ఒకసారి తనకి డబ్బులు అవసరం వచ్చాయి. సమయానికి డబ్బులు లేకపోవడంతో ఒక సినిమా చేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఆ సినిమా చేసి తనకు కావలసిన డబ్బులు డిమాండ్ చేశాడు. ఇక అప్పటి నుండి డబ్బులు అవసరమున్న ప్రతిసారి ఏదో ఒక సినిమా చేసేవాడు. అలా చేసిన సినిమాలు ముత్తినిహార, రామాచారి, అనుకోల కొబ్బ గబ్బగండ, కేరళీడ కేసరి, చమత్కార, మల్లిగె హూవే, హరియ. 1993లో వచ్చిన హరికేయకూరి వరకు కేవలం 7 సినిమాల్లో అప్పుడప్పుడు నటిస్తూ ఎక్కువగా నాటకాల మీదే దృష్టి పెట్టాడు. ఆ సమయంలోనే గిరీష్ కర్నాడ్ గారు దూరదర్శన్లో ఒక సీరియల్కి ప్రొడ్యూస్ చేసి ఆ సీరియల్లో ప్రకాష్ రాజుకి ప్రధాన పాత్ర ఇచ్చాడు. ఆ సమయంలోనే తమిళంలో బాలచంద్ర గారు ప్రభుని, రమేష్ అరవింద్ని హీరోలుగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో సినిమా హీరోగా నటించే ఒక నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం ప్రకాష్ రాజును పిలిపించి ఆడిషన్ చేశారు. బాలచంద్ర గారు లాంటి గొప్ప దర్శకులు రమ్మన్నప్పుడు వెళ్లకపోతే బాగుండదని ఆ సినిమా కోసం చెన్నై వెళ్లాడు. ప్రకాష్ రాజ్ ఆ ఆడిషన్ లో 4-5 రకాలుగా చేసి బాలచంద్ర గారికి చూపించాడు. బాలచంద్ర గారు ప్రకాష్ రాజ్ నటన నచ్చి తను తీయబోయే సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ప్రకాష్ రాజ్ పెద్దగా ఆనంద పడిపోలేదట. అయితే బాలచంద్ర గారు తమిళం ఖచ్చితంగా నేర్చుకుంటేనే ఈ పాత్ర నీకు ఇస్తానని కరాఖండగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రకాష్ రాజ్ తమిళ మీద మంచి పట్టు సాధించాడు. ఆ సినిమా పేరు డ్యూయట్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలచంద్ర గారి క్రమశిక్షణ, తీసే విధానం, సినిమా అంటే ఆయన పడే తపన ప్రకాష్ రాజ్ని బాగా ఆకర్షించాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రకాష్ రాజుగా ఉన్న తన పేరుని ప్రకాష్ రాజుగా మార్చుకోమని బాలచంద్ర గారు సలహా చెప్పారు. అప్పటినుంచి ప్రకాష్ రాయిగా ఉన్న తన పేరు ప్రకాష్ రాజుగా మారిపోయింది. ఈ సినిమా 1994 మే నెలలో విడుదలైంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజు నటన మెచ్చి డైరెక్టర్ నంబిరాజన్ గారు తను తీయబోయిన నీల అనే సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. ఈ సినిమాతో ప్రకాష్ రాజుకి తమిళ సినిమా పరిశ్రమ వాతావరణం బాగా నచ్చేసింది. నాటకాలే కాదు సినిమాల్లో కూడా మంచి ఫ్యాషన్ గా నటించొచ్చని తెలుసుకున్నాడు. ఆ తర్వాత నుండి తలైవనిన్, అరులిల్లం, బోంబే, పుల్ల కుట్టికరన్, ఆశాయి, సీతనం, కలికి వంటి తమిళ సినిమాల్లో నటించాడు.
ఆ సమయంలో ఏఎం రత్నం కి ఫ్రెండ్ అయ్యాడు. ఏఎం రత్నం గారు తెలుగులో జగపతి బాబును హీరోగా పెట్టి సంకల్పం అనే సినిమా ప్లాన్ చేసుకున్నారు. అందులో ప్రకాష్ రాజుకి గడ్డి పొలుగు చెంచురామయ్య అనే పాత్ర ఇచ్చారు. ఏ భాషలో నటిస్తే ఆ భాషలో డబ్బింగ్ చెబితే ఆ భాషని మనం గౌరవించడం అని భావించిన ప్రకాష్ రాజు గారు సంకల్పం సినిమా షూటింగ్ లోనే తెలుగు నేర్చుకున్నాడు. ఈ సినిమా 1995లో విడుదలయ్యింది. ఆ తర్వాత తమిళంలో 4 సినిమాలు చేశాక తమిళ డైరెక్టర్ సురేష్ కృష్ణన్ గారు మలయాళంలో మోహన్లాల్ని పెట్టి తను తీయబోయే ది ప్రిన్స్ అనే సినిమాలో ఒక అవకాశం ఇచ్చారు. తరువాత మమ్మట్టి హీరోగా నటించిన ఇంద్రప్రస్థం అనే సినిమాలో మరో అవకాశం వచ్చింది. తరువాత తెలుగులో కెఎన్ రావు గారు సహనం అనే సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రకాష్ రాజు నటించిన తమిళ సినిమాలు చూసి తన రాసుకున్న గన్షాట్ కథలో తండ్రి పాత్రకి షూట్ అవుతాడని ప్రకాష్ రాజుని ఆ పాత్రకి ఓకే చేసి హీరోగా అలీని పెట్టి గన్షాట్ అనే పేరుతో సినిమా తీసి 1996లో విడుదల చేశారు. ఇందులో ప్రకాష్ రాజు విలక్షణమైన నటన ప్రేక్షకులను భయపెట్టింది. ఆయన నటన చాలా మందికి నచ్చింది. మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారే వినోదం అనే సినిమాలో మరొక మంచి పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు పవిత్ర బంధంలో ఒక పాత్ర ఇచ్చారు. తర్వాత భీమనేని శ్రీనివాసరావు గారు సుస్వాగతం సినిమాలో ఒక మోనార్కు పాత్ర ఇచ్చారు. నేను మోనార్క్ని, నన్ను ఎవరూ మోసం చేయలేరు అనేది ఇందులో ప్రకాష్ రాజు ఉతపదం. ఈ డైలాగు తగ్గట్టే ప్రకాష్ రాజు నటన కూడా ఉంటుంది. అయితే ఆ సమయంలో తమిళములు బాగా బిజీగా ఉండి 1997లో తెలుగులో పెళ్లి చేసుకుందామని ఒకే ఒక్క సినిమా చేశాడు. తరువాత గుణశేఖర్ చూడాలని ఉంది సినిమాలో ప్రకాష్ రాజుకి హీరోయిన్ తండ్రి పాత్ర ఇచ్చారు. ఈ సినిమా 1998లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత స్నేహం కోసం, వీడు సామాన్యుడు కాదు, రాజకుమారుడు, ప్రేమించేది ఎందుకు, క్షేమంగా వెళ్లి, లాభంగా రండి వంటి సినిమాలు చేసి తనేంటో నిరూపించుకున్నాడు. కృష్ణవంశీ సముద్రం సినిమాలో కానిస్టేబుల్ నూకరాజు పాత్ర ఇచ్చాడు. ఈ సినిమా చూసిన పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తీసే బద్రి సినిమాలో నందా పాత్రకి షూట్ అవుతాడని ఆ పాత్ర ఇచ్చాడు. 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత నుండి ప్రకాష్ రాజు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిపోయాడు. ఆ తర్వాత నుండి మృగరాజులో చిరంజీవికి తండ్రి పాత్రగా నటించి మెప్పించాడు. నువ్వు నాకు నచ్చావులో హీరోయిన్ ఫాదర్ గా, ఇంద్రాలో కలెక్టర్ గా, ఇడియట్లో కమిషనర్ గా, నువ్వే నువ్వేలో కూతుర్ని విపరీతంగా ప్రేమించే తండ్రిగా, అంతఃపురంలో కరడగట్టిన ఫ్యాక్షనిస్ట్ నరసింహగా, ఖడ్గంలో దేశాన్ని ప్రేమించే ఒక ముస్లింగా, ఒక్కడలో హీరోకి తగ్గ విలన ఓబిల్ రెడ్డిగా, గంగోత్రిలో కూతురంటే ప్రాణంతో సమానంగా చూసుకునే నీలకంఠ నాయుడుగా, టాగూర్లో కానిస్టేబుల్ సూర్యంగా, దిల్ సినిమాలో విలన్గా, శివమణిలో దత్తుగా, వర్షం సినిమాలో డబ్బు కోసం కూతుర్ని అమ్మేసే తండ్రిగా నటించి ఆ పాత్రలు ప్రకాష్ రాజు తప్ప మరొక్కరు నటించలేరనే విధంగా నటించాడు. తెరపైన ప్రకాష్ రాజు కనిపిస్తే చాలు సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కలిగేలా చేసుకున్నాడు. కొన్ని సినిమాలలో భయంకరమైన విలన్గా కనిపిస్తే మరికొన్ని సినిమాలలో సున్నితంగా కనిపించాడు. మాస్ సినిమాలో రహస్యాన్ని ఛేదించే లాయర్గా కేవలం 3 నిమిషాలే కనిపిస్తాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటాన సినిమాలో హీరో తండ్రిగా, భార్యకి భయపడే భర్తగా నటించాడు. సంక్రాంతి సినిమాలో సాఫ్ట్ విలన్గా, చక్రంలో కొడుకును ప్రేమించే తండ్రిగా, అతనొక్కడే భద్రా సినిమాలలో కుటుంబాన్ని, ఊరిని ప్రేమించే మంచి వ్యక్తిగా నటించి రక్తి కట్టించాడు. అందరివాడిలో కామెడీ విలన్గా నటిస్తే అతడిలో సిబిఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్గా లీనమైపోయాడు. ఇల్లాలే ప్రియరాల్ సినిమాలో వీరసింగ్గా నటిస్తే పోకిరి సినిమాలో భయంకరమైన మాఫియా డాన్ అలీబాయిగా అదరగొట్టేశాడు. విక్రమార్కుడులో డీజీపీగా, అశోక్లో గొడవలంటే పడని తండ్రిగా, బొమ్మరిల్లు సినిమాలో కొడుకుని అతి జాగ్రత్తగా పెంచే తండ్రిగా, మొన్న సినిమాలో తన స్వార్థం కోసం కొడుకుని భార్యని చంపడానికి కూడా వెనకాడని తండ్రిగా, జల్సాలో ఫాదర్గా, పరుగులో పరువు కోసం పాకులాడే ఊరి పెద్ద మనిషిగా, కొత్త బంగారు లోకంలో కొడుకుకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే తండ్రిగా ప్రకాష్ రాజు నటన నా భూతో నా భవిష్యత్తే అని చెప్పాలి. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర తప్ప ప్రకాష్ రాజు కనిపించడు. ప్రకాష్ రాజు విలనిజంలో హిట్లైన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రకాష్ రాజు వల్ల ఆడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. పాత్ర ఏదైనా, డైలాగ్ ఎలాంటిదైనా ఆయన శరీరంలో ఇంకిపోవలసిందే, ఆయన నటనలో లీనమైపోవలసిందే. ప్రకాష్ రాజు పెద్దగా నటించడు, జీవించడం తప్ప. ప్రకాష్ రాజు ఉంటే పోయిన సినిమా కూడా చూడాలనిపిస్తుంది. బృందావనంలో కుటుంబాన్ని, కూతుర్ని ప్రేమించే తండ్రి అయితే దూకుడులో ప్రజల్లే కుటుంబాన్ని ప్రేమించే తండ్రిగా నటించాడు. బద్రీనాథ్లో గురువు భీష్మనారాయణగా, దొంగల ముఠాలో మున్నాభాయిగా, బలుపులో విలన్ నుంచి మంచివాడుగా మారిపోయి అల్లుడ్నే కొడుకుగా చేసుకుని పెళ్లి చేయాలని తాపత్రయపడే తండ్రిగా, రేసుగుర్రంలో పిరికివాడిగా, సనబ్ సత్యమూర్తిలో విలువలు పాటించే వ్యక్తిగా, సీతమ్మ వాకిట్లో చిరుమల్లి చెట్టు సినిమాలో ఎప్పుడూ మంచిని కోరుకునే మనిషిగా, మహానటి సినిమాలో చక్రపాణి గారిలా, ఎన్టీఆర్ సినిమాలో నాగిరెడ్డి గారిలా, F2లో దొరస్వామి నాయుడిగా, వెంకీమామలో ఆర్మీ ఆఫీసర్గా ఆయన తప్ప ఇంకెవరు చేయగలరు?
ఒకటా రెండా వందల పాత్రలు చేశాడు. ఏ పాత్ర ప్రత్యేకం, ఆ పాత్రదే. నిజం చెప్పాలంటే తెలుగు దర్శకులకు దొరికిన గొప్ప ముడిసరుకు. ఇటు తెలుగు, అటు తమిళం, మలయాళం, కన్నడ, మరోపక్క హిందీ, తులు, మొత్తం 6 భాషలలో అందరికీ కావలసిన నటుడిగా ఎదగడమంటే మాటలు కాదు. ఆయన డేట్స్ దొరక్క డిలే అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఉదయం హైదరాబాదులో ఉంటే సాయంత్రం చెన్నైలో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఎక్కువగా తెలుగులోనూ, ఆ తర్వాత తమిళంలోనూ నటించాడు. బొమ్మరిల్లులో తను చేసిన తండ్రి పాత్ర ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేడు. అయితే ప్రకాశ్రాజ్కి ఎంత పేరు వచ్చిందో అన్ని వివాదాలు కూడా వచ్చాయి. జలసా జరిగినప్పటి నుంచి అతను పనితీరు నచ్చక ఎంతోమంది నిర్మాతలు, డైరెక్టర్లు అతనిపై విసుగు చెందిన సందర్భాలు చాలా ఉన్నాయి. జలసా జరిగినప్పుడు వివాదం రావడంతో మొదటిసారి తెలుగు నిర్మాతల మండలి అతన్ని బ్యాన్ చేశారు. మళ్లీ అతన్ని ఎవరూ భర్తీ చేయకపోవడంతో బ్యాన్ ఎత్తేశారు. ఆ తర్వాత మళ్లీ కంత్రి, పరుగు సినిమాలకి డేట్స్ ఇచ్చాడు. ఆ సినిమాల సమయంలో డేట్స్ తో పాటు అతన హెయిర్ విషయంలో కూడా వివాదం రావడంతో రెండవసారి బ్యాన్ ఎత్తేశారు. ఆ తర్వాత ఆగడ షూటింగ్ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో గొడవ రావడంతో మూడవసారి బ్యాన్ చేశారు. కానీ ప్రకాష్ రాజ్ లాంటి నటుడు దొరక్క మళ్లీ బ్యాన్ ఎత్తేసి గోవిందుడు అందరవాడేలో రామ్ చరణ్ కి తాత పాత్ర కోసం రప్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వివాదాలున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ ఏ వివాదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తనను బ్యాన్ చేస్తున్నప్పుడు భయపడలేదు. ఎవరిని తప్పైపోయింది క్షమించండి అని ఎవరిని అడగనూ లేదు. బ్యాన్ చేసినప్పుడు ఎందుకు చేశారని అడగలేదు. మళ్లీ పిలిపించినప్పుడు ఎందుకు పిలుస్తున్నారని అడగలేదు. అది ఆయన నైజం. ప్రకాష్ రాజు కృష్ణవంశీ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఒకనొక సమయంలో మాటామాట పెరిగి విడిపోయారు. ప్రకాష్ రాజు 2010 కన్నడలో నాను నన్న కనసు అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 125 రోజులు ఆడింది. ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 2012 ధోని అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. 2014 ఉలవచారు బిర్యానీ అనే సినిమాని తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఒకేసారి నిర్మించి విడుదల చేశాడు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళంలో ఫ్లాప్ అయ్యింది. కానీ కర్ణాటకలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ ద ఇయర్గా నమోదయ్యింది. తమిళంలో మొదట నటించిన డ్యూయట్ మూవీ గుర్తుగా డ్యూయట్ మూవీ బ్యానర్ స్థాపించి నిర్మాతగా బాలచంద్ర గారి దర్శకత్వంలో ఉదయ కిరణ్ హీరోగా పెట్టి పొయ్యి అనే సినిమా నిర్మించాడు. దీన్ని తెలుగులో అబద్ధం పేరుతో విడుదల చేశారు. అలాగే హ్యాపీడేస్ సినిమాని ఇనిదు ఇనిదు అనే పేరుతో తమిళంలో రీమేక్ చేసి నిర్మించాడు. నాగార్జున నటించిన గగనం సినిమాని పైనం పేరుతో తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశాడు. అల్లు శిరీష్ నటించిన గౌరవం, అలాగే మన ఊరి రామాయణంతో పాటు మరో 12 సినిమాలు నిర్మించాడు. ప్రకాష్ రాజు డిస్కో శాంతి గారి చెల్లెలు శాంతకుమార్ గారిని 1994 వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, మేఘన, పూజ, ఒక అబ్బాయి సిద్ధు పుట్టారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సినిమాలతో బిజీగా ఉండడం వలన ఫ్యామిలీని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. కానీ ఒకసారి వాళ్ల బాబుకి మెదడులో సమస్య రావడంతో హాస్పిటల్లో చేర్పించారు. అప్పుడు కూడా ప్రకాష్ రాజు పెద్దగా వాళ్లతో ఉండలేదు. ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను, గానీ టైం మాత్రం ఇవ్వలేనని కరాఖండిగా చెప్పేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ బాబు చనిపోయాడు. దాంతో ఆమె 2009 విడాకులు తీసుకున్నారు. 2010 ప్రకాష్ రాజు పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక బాబు పుట్టాడు. ఈ అబ్బాయికి వేదాంత్ అని పేరు పెట్టారు. ప్రకాష్ రాజ్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కొండారెడ్డిపాలెం, అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బండార్హత్తి అనే గ్రామాలని దత్తత తీసుకున్నాడు. ప్రకాష్ రాజుకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలలో ఇల్లున్నాయి. అతని దగ్గర పనిచేసిన అందరికీ ఇల్లులు కొనిచ్చాడు. ప్రకాష్ రాజుకి బెంగళూరులో పెద్ద ఫామ్ హౌస్ ఉంది. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా అందులోనే గడుపుతాడు. ప్రకాష్ రాజుకి 5 నేషనల్ అవార్డ్సు, 6 నంది అవార్డ్సు, 8 తమిళ స్టేట్ అవార్డ్సు, 1 ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ అవార్డు, 1 ఇఫా అవార్డు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు 1 అప్సరా అవార్డులు, ఇంకా ఎన్నో అవార్డులు ఆయన ఒడిలో చేరాయి. సెప్టెంబర్ 5, 2017 తన ఫ్రెండ్ అయినటువంటి జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు గురవడంతో బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ హత్య గురించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి జస్ట్ ఆస్కింగ్ అనే ప్రోగ్రాం కూడా పెట్టాడు. 2019 జనరల్ ఎన్నికల్లో బెంగళూరు లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అయితే ఆ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్కి కేవలం 2.5% మాత్రమే ఓట్లు పడ్డాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.